భగవాన్ రమణులు ఎప్పుడో తప్ప మాట్లాడేవారు కాదు. సూరి నాగమ్మ గారు రమణాశ్రమంలో కూర్చుని ఎప్పుడూ ఒక తెల్ల కాగితాల పుస్తకం ఒక కలం చేత్తో పట్టుకుని కూర్చునేవారు. ఎప్పుడైనా భగవాన్ రమణులు నోరు విప్పి ఏదైనా మాట్లాడితే అది ఏ సందర్భం ఏర్పడితే మాట్లాడారు, ఏ మాట మాట్లాడారు అన్నది వాళ్ళ అన్నయ్య గారికి వెంటనే ఒక ఉత్తరం రాసి పంపించేవారు. వాళ్ళ అన్నగారు వేరు ఊర్లో ఉండేవారు. ఆయన అందుకున్న ఈ ఉత్తరాలన్నీ దాచి తాను రమణాశ్రమానికి వెళ్ళి రమణ భగవానులు మాట్లాడుతుంటే సంతోషం పొందినంత ఆనందంగా చదువుకుంటూ ఉండేవారు. ఆ ఉత్తరాలన్నీ ఆయన దాచారు. ఆ దాచిన ఉత్తరాలన్నీ కూడా తరువాతి కాలంలో సూరి నాగమ్మ గారి రమణాశ్రమ లేఖలు. నేను మాట్లాడుతున్నది అరుణాచలం భగవాన్ రమణుల గురించి. కాబట్టి ఆ అరుణాచలం భగవాన్ రమణులు ఏ ఉత్తరాలు రాశారో వాటిని సూరి నాగమ్మ గారు వ్రాసి అన్నగారికి పంపించారు కనుక అవి పుస్తకాలుగా వస్తే ఒక మహాత్ముడు ఎప్పుడైనా ఏదైనా ఒక మాట మాట్లాడితే ఎంత గొప్పగా ఉంటుందో అర్థమవుతుంది మనకి. నేను ఒక్క మాట మీకు మనవి చేస్తాను. ఒకప్పుడు రమణులు ఆశ్రమము అని ఏమి నిర్మాణం చేయలేదు. అరుణాచలంలో వారు చిన్న కుటీరంలో ఉండేవారు. మొట్టమొదటి నుంచి భగవాన్ రమణుల వెంట కొంతమంది ఉండేవారు. తరువాతి కాలంలో కొంతమంది వచ్చారు. పాత వాళ్ళం మేము, కొత్త వాళ్ళు వాళ్ళు అని రెండు వర్గాలు బయలుదేరాయి. ఒకరోజు భోజనం అయిపోయిన తర్వాత భగవాన్ కాసేపు పడుకుని లేచి వస్తూ ఉండేవారు. ఆయన లేచి వస్తున్నారు లోపలికి. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలియదు ఆ రోజున ఈ పాత వాళ్ళం అన్న సమూహం కొత్త వాళ్ళం అన్న సమూహం ఇద్దరూ దెబ్బలాడుకున్నారు. పాత వాళ్ళు ఉండాలా ఆశ్రమంలో, కొత్త వాళ్ళు ఉండాలా, అంతవరకు వెళ్ళిపోయాయి పట్టింపులు. ఈ విషయం ఇవాళ తేలిపోవాలి. భగవాన్ వచ్చిన తర్వాత ఆయనకి చెప్తాం, ఆయన ఎవరిని ఉండమంటే వాళ్ళ ఉంటాం, ఇద్దరం కలిసి ఉండడం ఇంకా సాధ్యం కాదు అని తీర్మానం చేసుకున్నారు. ఆయన కర్ర పట్టుకుని భోజనం చేసి వస్తున్నారు. లోపలికి వెళుతున్నారు. లోపలికి వెడుతుండగా గడప దగ్గర ఆగారు. ఆయన త్రికాల వీధి, ఆయనకి తెలియదు వీళ్ళందరూ ఎందుకోసం నిల్చున్నారో, ఇంకా లోపలికి వెళ్ళి ఆసనం మీద కూర్చుంటే ఈ చిట్ట అంతా పట్టుకొస్తారు. ఆయన ఇలా చూశారు, ఓ రెండు కుక్కలు దెబ్బలాడుకుంటున్నాయి. ఆయన అన్నారు, ఇది ఆశ్రమంలో మొట్టమొదటి నుంచి ఉన్న పాత కుక్క, అది కొత్త కుక్క. ఆ కొత్త కుక్క ఆశ్రమంలోకి వస్తే పాత కుక్కకి ఇష్టం ఉండదు, అందుకని పాత కుక్క కొత్త కుక్క మీద కలియబడుతుంది. కొత్త కుక్క ఇక్కడ ఉండడానికి పాత కుక్కని తరమాలనుకుని కది దెబ్బలాడుకుంటూ ఉంటుంది అంటూ లోపలికి వెళ్ళారు. ఇక ఆయన దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడలేదు ఎవరు. ఒక గురువు మాట్లాడితే అలా ఉంటుంది. అందుకే ఆయన తరచుగా ఒక మాట చెప్తుండేవారు, అరణ్యంలో కుక్కలు అరుస్తాయి, పిల్లులు అరుస్తాయి, ఏవో లేళ్ళు అరుస్తాయి, జింకలు అరుస్తాయి, దుప్పులు అరుస్తాయి, ఇవి ఏవి ఎరిచినా మిగిలినవన్నీ ఏం పారిపోవు, కానీ గుహలోంచి బయటకు వచ్చిన సింహం ఒక్కసారి గర్జిస్తుంది, ఏ జంతువు బయట ఉండదు, అన్నీ పారిపోతాయి. గురువు మాట్లాడితే సింహ గర్జన. గురువు గారు మాట్లాడారనుకోండి అజ్ఞానమంతా కూడా దహించుకుపోతుంది. అందుకే శిష్యులు గురువుని అనుగమిస్తారు. అంతే తప్ప అదేదో పటాటోపం డాంబికం, గురువుగారి వెనకాతల జనం ఉన్నారు, ఆయన వెనకాతల జనం పెడుతున్నారు అది కాదు. దాని అర్థం ఏమిటంటే ఆయనకి డాంబికం లేదు, వాళ్ళకి పటాటోపం లేదు, వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏమి అంటే ఏమో గురువుగారు ఎప్పుడు ఏ మాట మాట్లాడతారో ఆ మాట మా జీవితాలకి మార్గదర్శనం చేస్తుంది, అందుకని గురువు వెంటబెడతారు. మహాభారతాది ఇతిహాసములను చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. ఏదో భారతం చదువుతున్నాం, రోజుకో 50 పేజీలు తెలియతే ఎన్నెలలో భారతం అయిపోతుందండి అని లెక్కలు కట్టుకు చదవడం కాదు. ఒక్క వాక్యం చాలు, ఏకైకమక్షరం ప్రోక్తం, ఒక అక్షరాన్ని శ్రద్ధతో పట్టుకుంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ గణితా సిద్ధి యయా వస్తూపలభ్యతే, ఆ శ్రద్ధ చేత నువ్వు అందుకోవలసినటువంటి ఫలితాన్ని అందుకుని ప్రయాణం చెయ్యవలసినటువంటి పథంలో ప్రయాణం చేస్తావు. కాబట్టి వ్యాసుడు వస్తున్నాడన్నా కూడా అంత జాగ్రత్తగా చెప్తారు కవిత్రయం. వ్యాస భగవానుడు వస్తున్నాడు అంటే ఆయన వెనకాతల శిష్యులు ప్రశిష్యులు అందరితో కలిసి జనమేజయుడి యొక్క సభామంటపంలోకి ప్రవేశించాడు. వచ్చి ఆ జనమేజయుడు చూపించినటువంటి ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చున్నాడు. గురువు గారు అన్న మాటకు అర్థం ఏంటంటే బరువు అయినవాడు అని. గురువు అంటే బరువు, గురువు గారి ముందు నించున్నవాడు ఎవరు అంటే లఘువు. గురువు లఘువు మీరు వినుంటారుగా, గురువు గారు బరువు అంటే శారీరకంగా చాలా బలం ఉన్నవాడని కాదు దాని అర్థం. శిష్యుడి వైపు నుంచి గురువు బరువు. ఎలా అంటే గురువు అన్న మాటకు అర్థం ఏంటంటే గురి, మా గురువు గారు చెప్పారంటే దానికి తిరుగులేదు, ఇది శిష్యుడికున్న గురి. ఇప్పుడు గురువు మీద నమ్మకం, అందుకని ఆయన బరువు. ఆయనంత గొప్పవారు, ఆయన ముందు శిష్యుడు వంగుతాడు, అందుకని లఘువు.
కాబట్టి ఉన్నతాసనమునిచ్చారు. అంటే అది పతాకోపం కాదు, శిష్యుల యొక్క ధర్మం. అందుకని ఉచితాసనం వేసి దాని మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు వ్యాస భగవానుడు ఆ ఆసనాన్ని అలంకరించి కూర్చునున్నాడు. కూర్చున్నటువంటి వ్యాసుడు గురించి ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని చెప్పారు నన్నయ్య గారు. నిజంగా వ్యాస భగవానుని వైభవం అంతా కూడా పద్యంలో ప్రకాశిస్తుంది. ఆది పర్వంలో మొట్టమొదట జనమేజయ సర్పయాగం పూర్తయిపోయిన తరువాత వచ్చి ఉచితాసనం మీద కూర్చున్నటువంటి ఆ వ్యాసుడు, జనమేజయుని చేత అర్ఘ్యపాద్యాది సత్కారములనందుకున్న వ్యాసుడు, ఒక మహానుభావుడి ఇంటికి వచ్చాడు అంటే, అయ్యా చేతులు కడుక్కోండి నేను నీళ్ళిస్తాం అర్ఘ్యం, అయ్యా కాళ్ళు కడుక్కోండి పాద్యం, ఇవి రెండూ ఇచ్చి కూర్చోపెట్టారు. వచ్చిన వ్యాసుడు ఎటువంటి వాడో చెప్తున్నారు నన్నయ్య గారు. పరమబ్రహ్మనిధిన్ పరాశరసుతున్ బ్రహ్మర్షి ముఖ్యున్ దయాపరు కౌరవ్య పితామహున్ జనహిత ప్రారంభు కృష్ణాజినాంబరు నీలాంబుద వర్ణదేహు అనురూప ప్రాంశున్ ఉద్యద్దివాకర రుక్పింగ జటాకలాపు గత రాగద్వేషున్ నిర్మత్సరున్. ఇన్ని విశేషణాలు వేశారు. ఎవరు వ్యాసుడు? ఆ వచ్చి కూర్చున్న ఆయన ఎటువంటి గుణములు కలిగినటువంటి వాడో చెప్తున్నారు. ఆయన ఉచితాసనం మీద కూర్చున్నాడు అంటే పరమబ్రహ్మనిధిన్. గురువుకి బ్రహ్మమునకు అభేదం, అందుకే గురువుని భగవన్ అని సంబోధిస్తుంటారు. మీరు రామాయణ కావ్యం జరిగితే అనేక సందర్భాల్లో గురువుగారిని హే బ్రహ్మన్ అంటుంటారు. రామాదులు విశ్వామిత్రుడి దగ్గర మాట్లాడుతున్నప్పుడు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. గురువు బ్రహ్మనిధి, రాశీభూతమైనటువంటి జ్ఞానము. బ్రహ్మర్షి ముఖ్యున్, బ్రహ్మర్షులందరిలో కూడా ముఖ్యుడైనటువంటి వాడు. ఆయన పేరు మొట్టమొదట ప్రస్తావన చేస్తారు. కాబట్టి బ్రహ్మర్షి ముఖ్యున్ దయాపరు. గురువుకు ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం ఏది అంటే కారుణ్యం ఉండాలి. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరి యందు ఏ గుణం ఉండాలో ఆ గుణము వారి యందు లేదనుకోండి, వారు ఇతరులకు ఉపకారం చేయడం సాధ్యం కాదు. ఎందుకని అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారు, ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ, ఏదో మంచి పనులు చేయడానికి ఇంకా డబ్బు కావాలని అడిగేవాడు ఒకడు, లేకపోతే నాకు బాగా భగవతత్వం తెలియాలని కోరుకునేవాడు ఒకడు, తాను పరబ్రహ్మతత్వం తెలుసుకుని కూడా జ్ఞాని అయి భగవంతుణ్ణి సేవిస్తున్నవాడు ఒకడు, ఏదో ఆపదలో చిక్కుబడి శరణాగతి చేసి రక్షించమని అడిగేవాడు ఒకడు. ఇంతమంది ఇన్ని కోరికలు కోరుతూ ఉంటారు. ఇంతమంది ఇన్ని కోరికలు కోరుతున్నా భగవంతుడు ఎప్పుడైనా దిక్కుమాలిన గొడవా అని చెప్పి విసుక్కున్నది కనపడుతుందా? విసుక్కోడు. ఎందుకు విసుక్కోడు అంటే ఆయన దయ దానికి కారణం. అందుకే మీరు చూడండి, భగవదంశ కలిగినటువంటి వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా భగవంతుడిగానే వేదం గుర్తిస్తుంది. వైద్యో నారాయణో హరిహి ప్రథమో దైవ్యోభిషకు, వైద్యుణ్ణి భగవంతుడిగా చెప్తారు. ఎందుకని అంటే వైద్యుడు ఎంతకాలం వైద్యం చేయనివ్వండి, ఆయనకి ఎంతమంది గదిలోకి వస్తుండనివ్వండి, ఎంతమంది గదిలోంచి వెళ్ళిపోతుండనివ్వండి, వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్తారు, అయ్యా నిన్నటి నుంచి దగ్గుగా ఉందండి, మొన్నటి నుంచి తలకాయ పోటుగా ఉందండి, 3 రోజుల క్రితం నుంచి జ్వరం తగ్గట్లేదండి, ఇది చెప్పేవాళ్లే వస్తారు తప్ప ఏమిటో మీరు విసిగిత్తిపోతున్నారు, మీకు 4 మంచి మాటలు చెప్దామని వచ్చాను, సంతోషిస్తారని వచ్చాను, ఈ మధ్యనే ఓ చలనచిత్రం విడుదలైంది నా కథ చెప్పడానికి ఎవరైనా వస్తారా? రారు. కానీ నిద్రలేచిన దగ్గర నుంచి వచ్చే వాళ్ళందరూ వీళ్ళే వస్తారా అని వైద్యుడు విసుక్కుంటాడా? విసుక్కోడు. ఎందుకు విసుక్కోడు? ఆయన దయ కారణం. అరే నేను భగవద్విభూతి చేత వాళ్ళ రోగాన్ని నయం చేస్తానని వాళ్ళు నా మీద నమ్మకంతో నా దగ్గరికి వస్తున్నారు, ఎంత ఆర్తితో వస్తున్నారో ఆ దయచేత, ఎంత పెద్దవాడైపోతున్నా అంత ఓర్పుతో అన్ని 100ల మందిని చూస్తూనే ఉంటున్నారు ఆయన. కాబట్టి ప్రథమో దైవ్యోభిషకు, ఆ ఈశ్వరాంశలేనిదే వైద్యుడు కాలేడు అన్నారు. అలా దయాపరు గురువుగారు ఉన్నాడనుకోండి, గురువుగారి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ దేనికి వస్తారు, అయ్యా జీవితంలో ఇన్ని తప్పులు చేశాను, ఇప్పుడు మారాలనుకుంటున్నాను, భగవన్ మార్గంలో నడవాలనుకుంటున్నానని వస్తాడు. నువ్వు ఇన్ని తప్పులు చేశావా, గతంలో ఇలా బతికేవా, ఇప్పుడు నా దగ్గరికి వచ్చావా, నా కాళ్ళు కట్టుకుంటావా, నువ్వెందుకురా నాకు నన్ను పాడు చేయడానికి వద్దు అని అనొచ్చా గురువు? అనకూడదు. శిష్యుడి గతంతో నీకేమి సంబంధం, ఇప్పుడు మారతానని వచ్చి నీ పాదములు పట్టుకున్నాడు, అనుగ్రహించడం ఒక్కటే నీకు కావాలి.
ఎక్కడో పుట్టల మీద పెరిగినటువంటి పసరిక గడ్డి తింటుంది ఆవు, మనకు అక్కర్లేనటువంటి కాలువలలో ప్రవహిస్తున్న నీరు తాగుతుంది. గబగబా తిని ఏ పాము పైకొచ్చి కరవకుండా తినేసి ఎక్కడికో వెళ్ళి ప్రశాంతంగా పడుకుని కడుపులో ఉన్న గడ్డిని లొంగ చుట్టి పైకి తెచ్చి మళ్ళీ నవిని జీర్ణం చేసుకుంటుంది. గొప్ప పాలు తయారు చేస్తుంది. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి ఆ పాలు పట్టుకెళ్ళి శివుడికి అభిషేకం చేసినా విష్ణువుకి అభిషేకం చేసినా స్వర్గలోక వాసం వస్తోంది. ఇహము పరము ఇస్తోంది. తల్లి లేని బిడ్డలు కూడా ఆవు పాలు తాగుతున్నారు, రోగులు ఆవు పాలు తాగుతున్నారు. ఇంత సారభూయిష్టమైనటువంటి పాలను ఇచ్చినటువంటి ఆవు తాను ఇంత కష్టపడి పాలు తయారు చేసుకుంటే, తయారు చేయడానికి ముందర మాత్రం తాను గబగబా తిన్నటువంటి గడ్డి యొక్క లొంగలను కడుపులోంచి మళ్ళీ వెనక్కి తెచ్చి నవిలి మింగి పాలు తయారు చేసింది తప్ప, అమ్మా ఆకలేస్తోందమ్మా పాలుదులమ్మా అని చెప్పి దూడ పరిగెత్తుకొచ్చి శిరములను పట్టుకుని చప్పరించి పొదుగులో నాలుగు గుద్దులు గుద్దితే, అయ్యో దూడకు ఆకలేస్తోందని పాలు విడిచిపెట్టిన ఆవు తర్వాత యజమాని వచ్చి దూడను తీసుకెళ్ళి కట్టేసి పాలు పితికేసుకుంటున్నా వెనక్కి తీయడం మాత్రం చేతకాక పాలు దిలిచింది. దానికి దయాగుణం ఉండబట్టి కదా ఇంత కష్టపడి తయారు చేసిన పాలు మనకిచ్చేస్తోంది. ఈ పాలు పట్టుకెళ్ళి అభిషేకం చేస్తే పాపములు పోగొట్టుకుని ఉత్తమ గతులు పొందుతున్నావు, నేను ఎందుకు ఇవ్వాలి పాలన ఆవు అడుగుతోందా? దయ కలిగినది కాబట్టి ప్రార్థన కాదు. వెళ్ళి నాలుగు గుద్దులు గుద్దితే పొదుగులో పాలు దులుతోంది. వాడు ఎటువంటి వాడు నీకు అనవసరం. ఇవాళ మారి వచ్చి ఆవు పొదుగులో దూడ గుద్దినట్టు వచ్చి పాదముల మీద పడి గురువుగారు నాలుగు మంచి మాటలు చెప్పి నా జీవితాన్ని ఉద్ధరించండి అంటే చెప్పకుండా ఉండలేక చెప్పిన వాడెవరో వాడు గురువు. అందుకే గురువు యొక్క మొదటి లక్షణం దయ. గురువుగారు నాలుగు మంచి మాటలు చెప్పి నా జీవితాన్ని ఉద్ధరించండి అంటే చెప్పకుండా ఉండలేక చెప్పిన వాడెవరో వాడు గురువు. అందుకే గురువు యొక్క మొదటి లక్షణం దయ. ఆ దయ కలిగిన వాడు కాబట్టే దీపపు ఒత్తి కాలిపోతూ వెలుతురిచ్చినట్టు తన ఆయుర్దాయం తరిగిపోతోంది, తాను కష్టపడుతున్నాడు, తాను ఇబ్బంది పడిపోతున్నాడని తెలిసిన్నప్పటికీ కూడా శిష్యులకు ప్రబోధం చేస్తూనే ఉంటాడు, ఉద్ధరణ మార్గం చూపిస్తూనే ఉంటాడు. అది వ్యాస భగవానుడు గురువులకు గురువై లోకమునకు అందించాడు. అందుకే దయాపరు కౌరవ్య పితామహున్, ఆ కౌరవులందరికీ కూడా పితామహుడు తాతగారైనటువంటి వాడు. ఎందుకనంటే ధృతరాష్ట్రుడు పాండురాజు ఇద్దరు ఆయన కొడుకులేగా, కాబట్టి కౌరవులకు తాతగారేగా. కౌరవులు అన్నప్పుడు పాండవులు కూడా అందులోకి వచ్చేస్తారు, కురువంశములకు చెందినవారు కాబట్టి. కౌరవులకు తాతగారు అయినటువంటి వాడు, తాతగారు అనేటప్పటికీ వయస్సులో పెద్దవాడు కదా, గౌరవనీయుడు కదా. మరి అటువంటిది ఆ పాండవులలో అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి, అభిమన్యుడి యొక్క కుమారుడైన, పరీక్షిత్తు యొక్క కుమారుడైనటువంటి జనమేజయుడికి వ్యాసభగవానుడు ఎంతటి పూజనీయుడై ఉంటాడు. అటువంటి పూజనీయుడు కౌరవ్య పితామహున్ జనహిత ప్రారంభు. ఇది వ్యాసుల వారి గొప్పతనం. వ్యాసుడు కేవలముగా శిష్యులను మాత్రమే ఉద్ధరించాల, నేను ఈ భారతాన్ని పంచమవేదంగా ఇవ్వకపోతే, భాగవతాన్ని ఇవ్వకపోతే లోకమునకు ధర్మాన్ని చెప్పేవాడెవరు ఉంటాడు, ఈ మనుష్య జాతి అంతా ఏమైపోతుంది అని మనుష్యులకందరికీ కూడా ధర్మాన్ని నేర్పినటువంటి మహానుభావుడు, జనుల యొక్క హితమును కాంక్షించినటువంటి వాడు. జనహిత ప్రారంభు కృష్ణాజినాంబరు, ఎప్పుడు జింక చర్మం కట్టుకుని ఉంటాడు. ఎందుకని అంటే అపారమైనటువంటి బ్రహ్మచర్యమునకు గొప్ప తపస్సుకు ఆ కృష్ణాజినం గుర్తు. అంటే అంతటి తపోనిధి, ఎప్పుడూ తపస్సులో ఉంటాడు. నడిచి వెళ్ళిపోతున్నటువంటి రాశీభూతమైనటువంటి తపస్సే వ్యాసభగవానుడు. అందుకే కృష్ణాజినాంబరు నీలాంబుద వర్ణదేహు. మనకి భారతంలో ప్రధానమైనటువంటి వ్యక్తులు నల్లగా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. కృష్ణుడు నలుపు, ద్రౌపది నలుపు, అందుకే ఆవిడికి కూడా కృష్ణ అని పేరు. వ్యాసుడు నలుపు కాబట్టి ఆయన నీలాంబుద వర్ణదేహు, బాగా నీరు నిండినటువంటి నల్లటి మబ్బు ఎటువంటి కాంతితో ఎటువంటి రంగుతో ఉంటుందో అటువంటి వాడు. ఎందుకు ఏ నల్లగా ఉన్నాడు అన్నప్పుడు ఇంకొకటి వేయకూడదా ఉపమానం? మేఘంతో పోలుస్తుంటారు ఎందుకు? ఘనశ్యామ్ అంటూ ఉంటారు. ఘనశ్యామ్ అంటే నల్లని మబ్బు వంటి కాంతి కలిగినటువంటి వాడు అని. మబ్బు ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు తాగి తీయటి నీటిగా మార్చి
ఆధారం లేనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి వచ్చి పగలు 45 డిగ్రీల ఎండ కాసిందని శోషించిపోయి తపించిపోయి విసురుకొని తాళలేక ఇక నీరస పడిపోయి నిద్రపోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా శాంతి కల్పించడానికి వీడొచ్చి నాకు స్వాగతం పలికాడా లేదా అని కూడా చూడకుండా అర్ధరాత్రి వేళ వచ్చి వర్షించేసి తన దగ్గర ఉన్నటువంటి నీళ్లన్నీ ఒలకబోసేసి తాను దూదిపించేలా అయిపోయి వచ్చినప్పుడు నిండు గర్భిణిలా మెల్లగా వచ్చి అన్నీ ఇచ్చేసిన తర్వాత నాకెవడైనా లేచి కృతజ్ఞత చెప్తాడా అని చూడకుండా దూదిపించేలా అయిపోయి వడివడిగా ఆకాశంలో వెళ్ళిపోతుంది. నాకు కృతజ్ఞత చెప్పమని కూడా అడగదు. మబ్బు లోపల నీరు ఉండి నీటి చల్లతనం మబ్బుకుండి ఆ నీటినిచ్చి ఒకరి కృతజ్ఞత ఆశించకుండా వెళ్ళిపోయే మబ్బు లోకమునకు ఎలా ఉపకారం చేస్తుందో అలా తాను వేదమయుడై జన్మించి లోకమునకంతటికీ కూడా ప్రమాణవాక్కులనిచ్చి భారతాన్నిచ్చి భాగవతాన్నిచ్చి అనుగ్రహించడానికి వచ్చినటువంటి వ్యాస భగవానుడు సాక్షాత్తు నీరు నిండిన నల్లమబ్బుతో పోల్చబడకపోతే దేనితో పోల్చబడతాడు? అందుకే నీలాంబుద వర్ణదేహు అనురూప ప్రాంశున్, ఆయన పొడుగు ఎంత ఉంటాడో దానికి తగినటువంటి లావుగా ఉంటాడు. ఏదో పొట్టిగా లావుగా ఉన్నాడండి అండం కుదరదు, పొడుగ్గా బక్కగా ఉన్నాడండి అండం కుదరదు. ఎలా ఉండాలో అలా ఉంటాడు. అది దేహమునకు ఉండవలసినటువంటి సౌష్ఠవం. కాబట్టి అనురూప ప్రాంశున్ ఉద్యత్ దివాకర రుక్పింక జటాకలాపు, ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానుడి యొక్క ఎర్రటి కాంతి అరుణకాంతులు ఎలా ఉంటాయో అటువంటి అరుణకాంతులతో కూడుకున్నటువంటి జటాజూటం ఉన్నవాడు, అటువంటి జటలతో కూడుకున్నటువంటి శిరస్సు కలిగినటువంటి వాడు. ఎందుచేత ఆ జుత్తుకి తైల సంస్కారం ఉండదు, ఎప్పుడు తపస్సులో ఉంటాడు. అలా తపస్సులో ఉన్న కారణం చేత ఆ జుత్తంతా కూడా ఉదయిస్తున్న సూర్యబింబము యొక్క ఎర్రటి కాంతులు ఎలా ఉంటాయో అటువంటి కాంతులతో కూడినటువంటి కేశపాశంగా మారిపోయింది. గత రాగద్వేషం, ఆయనకి రాగము లేదు ద్వేషము లేదు. ఇది చాలా చాలా గొప్ప మాట సుమండి. ఇది ఏదో పద్యంలో చదివేసి చెప్పేసినంత తేలిక విషయం కాదు. మనసు పట్టుకోవాలి అంటే రెండే కారణాలు ఉంటాయి దానికి. ఈ రెండు కారణాల చేతే పట్టుకుంటుంది. ఒకటి రాగము చేత పట్టుకుంటుంది. నాకు ఎవరి మీదైనా చాలా ప్రేమ ఉందనుకోండి, అక్కడే తిరుగుతుంది. నాకు మా అబ్బాయి అంటే చాలా ప్రేమ అనుకోండి, ఏం చేస్తున్నావు అడిగి గుర్తొస్తాడు. పొద్దున నిద్ర లేవగానే వాడు గుర్తొస్తాడు, వాడు ఏం చేస్తున్నాడు. పలహారం చేస్తున్నాడు అనుకోండి, వాడికి పాపం ఇది ఇష్టం, తింటున్నాడో లేదో. భోజనం చేస్తున్నాడు అనుకోండి, అయ్యో కొత్త ఊరగాయ వేసిందే భార్య, వాడు తిన్నాడో లేదో, వాడికి ఇష్టం పాపం కొత్త ఊరగాయ. ఏది చేస్తున్నా వాడు జ్ఞాపకానికి వస్తాడు, ఎందుకని రాగం ఉన్నది కనుక. అంటే నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను సుమండి, నాకు ప్రేమ ఉంది కాబట్టి పట్టుకుంటుంది మనసు. ద్వేషం ఉందనుకోండి అలాగే పట్టుకుంటుంది. నాకు ఎవరి మీదో విపరీతమైన కోపం ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే దాన్ని మీరు ఎంత మళ్ళిద్దామని ప్రయత్నం చేయండి, మళ్ళీ వెళ్ళి ఆ దుర్మార్గుడు నాకు ఇంత అపకారం చేసేశాడు అని చెప్పి వాణ్ణే పట్టుకుని వాణ్ణే పట్టుకుని వాణ్ణే పట్టుకుని సతాయించేస్తుంటుంది. మీకు మీకు పరీక్ష ఏమిటో తెలుసా? మీరు రాగము ద్వేషము దాటి నిలబడగలుగుతున్నారా అని పరిశీలించుకోవాలంటే ఓ పుస్తకాన్ని చదివి కొంతసేపు పుస్తకాన్ని మూసి మీరు ఆ పుస్తకంలో ఎంత విషయాన్ని గమనించారు అని ఆలోచిస్తే మీరు ద్వేషంతో కానీ రాగంతో కానీ ఉంటే కళ్ళు పుస్తకాన్ని చదువుతాయి తప్ప పుస్తకంలో ఉన్న విషయం మస్తిష్కంలోకి వెళ్ళదు. మీరు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. నేను ఒక చోట చూశా, వెంకటేశ్వర స్వామి సహస్రదీపాలంకార సేవకొచ్చి కూడా ఎవరినో తలుచుకుని దెబ్బలాడుకుంటున్నారు అక్కడ. గతరాగద్వేషన్, ఆయనకి రాగము లేదు ద్వేషము లేదు. మమకారము పెట్టుకోడు, ద్వేషము పెట్టుకోడు. ఆయనకంటూ మమకారం ఉంటే శాస్త్రము వలన మమకారం అంతే. కాబట్టి ఇప్పుడు ఆయన మనసు పట్టుకోవడానికి కారణాలే ఉన్నాయి, ఏ రాగము లేదు ద్వేషము లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పిన మాట అది వింటుంది అని గుర్తు. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిమండి. అసలు మన జీవితంలో మన మాట విననిది అన్నది ఎవరైనా ఉంటే మనసు ఒకటే. ఎందుకని అంటే నువ్వు ఇది చెయ్యి అనగానే అది చేసేసింది అనుకోండి, మనిషి తరించిపోలా? భారతాన్ని పట్టేసుకోడు, రామాయణాన్ని పట్టేసుకోడు, భగవంతుడిని పట్టేసుకోడు. అలా పట్టుకోకుండా పారిపోతుంటుంది. కాబట్టి ఇంత అల్లరి వచ్చింది, ఇంత వాంగ్మయం వచ్చింది. లేకపోతే ఎంత తేలికండి మనసు చెప్పిన మాట వింటే మనసుని సంస్కరించడానికి వాంగ్మయం అంతా వచ్చింది. వ్యాసుడికి ఈ ఇబ్బందులు లేవు, ఆయన మనసుని గెలిచాడు. గతరాగద్వేషన్,
ఆయనకి రాగము లేదు, ద్వేషము లేదు. అందుకే ఆయన మనసుని పిలిచి ఏది పట్టుకోమంటే అది పట్టుకుంటాడు. మీరు చూడండి, ఓ ఎద్దుని మొట్టమొదట్లో బండి ఎత్తి కాడి కింద తలపెట్టమంటే మెడపెట్టమంటే పెట్టదు. కానీ కొంతకాలం అలవాటు అయిపోయిందనుకోండి, రెండెద్దులు పడుకుని ఉండగా రైతు ఎద్దుల్ని ముందు లేపడం, తాను వచ్చేసి బండి ఎత్తి పట్టుకుని ఆ కాడి ఇలా పైకి ఎత్తి పట్టి రెండెద్దుల వంక చూసి అంటాడంతే. అనగానే రెండెద్దులు లేచి వచ్చి మెడబెట్టేస్తాయి కాడి కింద. అంటే ఒక చిన్న సంజ్ఞ చేస్తే పట్టుకున్నాయి. అంటే తన మాట విన్నాం అలవాటు అయిపోయింది ఎద్దులకు, ఇంకా వాటిని లేపి తర్వాత బండెత్తాడు. బండెత్తి ఒకసారి ఏదో సంజ్ఞ చేశాడు, అంటే ఎద్దులు వచ్చాయా లేదా. అంటే తన మాట ఎద్దులు వింటున్నాయి, ఎద్దుల దగ్గరికి వెళ్ళాడు, తన మాట మనసు వింటోంది, ఇంకా మనసుతో గొడవలేదు. వెళ్ళి పట్టుకో అంటే పట్టుకుంటుంది. ఓసారి ఆ విషయం కూడా ఆలోచించు, లేకపోతే లేనిపోని ఇబ్బంది కదా, ఒకసారి ఆలోచించు అంటే ఆలోచించు. ఇంకా దాన్ని ఊసి వదిలిపెట్టు. 24 గంటలు అదే జీవితం పాడైపోట్లా, కాలం పాడైపోట్లా, భారతం పట్టుకో అంటే పట్టుకుంటుంది. అది మాటలండి, అదంత తేలిక. ఆ స్థాయికి వెళ్ళడం ఎంత గొప్ప విషయం, అది ఈ దేశం యొక్క గొప్పతనం. ఈ దేశంలో ఎవరు గౌరవింపబడ్డారు అంటే మనసుని అలా సంస్కరించుకున్నవాడెవరో వాడు గౌరవింపబడ్డాడు. అందుకని ఉచితాసనం ఇచ్చి కూర్చోబెట్టారు. రాగద్వేషములకు నిలయమైపోయిన వాడు ఎంత పెద్ద ఆసనం మీద కూర్చుంటే మాత్రం ఉపయోగమై ఉంటుంది. రాగద్వేషములను జయించిన వాడు ఆ ఆసనం మీద కూర్చోవడానికి అర్హతను పొందుతాడు అన్నది భారతం యొక్క సిద్ధాంతం. కాబట్టి ఉజ్జద్దివాకర రుక్పింగ జటా కళాపుగత రాగద్వేషం నిర్మత్సరం. మాత్సర్యము లేదు ఆయనకి. మాత్సర్యము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఎప్పుడైనా సరే ఎవరి ఎందైనా దోషం చూపించాలనిపించింది అనుకోండి, అంటే మనకు ఆయన అంటే కిట్టదు. ఎందుకు కిట్టదు అంటే మనలా ఆయన పాడైపోయే మార్గంలో లేడు అనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఆయన మీద అసూయి పెరుగుతుంది. అసూయ పెరిగితే ఏం చేయాలి, లేని దోషములు ఉన్నట్టుగా చెప్పాలి. ఇదంతా లేనిపోని అక్కర్లేని కార్యక్రమాలు. మీరు సాధారణంగా చూడండి, సమాజమునందు ఎప్పుడూ కూడా మీకు ముగ్గురు తటస్థిస్తారు. మీరు ఈ ముగ్గురిని దాటి బతకడం మీకు సాధ్యం కాదు. ఒకటి, మీకన్నా తక్కువ స్థాయి వాళ్ళు సమాజంలో కనపడతారు. రెండు, మీతో సమానులు కనపడతారు. మూడు, మీకన్నా అధికులు కనపడతారు.